హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు బిగ్ బాస్లో ఉన్న కాజల్ స్ట్రాటజీస్ కాజల్ గేమ్ ఎలా ఆడుతోంది అనేది నా అభిప్రాయం ఎలా ఉంది అనితో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్లో అన్నిటికన్నా నాకు మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సన్నీతో ఫ్రెండ్షిప్ పేరుతో ముందుకు వెళ్ళాలనుకుంటుందా కాజల్ అనేది పెద్ద క్వశ్చన్ అవును నా నా దృష్టిలో నిజంగానే సన్నీతో ఫ్రెండ్షిప్ చేస్తే గేమ్లో ఇంకా ముందుకు వెళ్ళచ్చు హెల్ప్ బాగా దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే కాజల్ అలా ముందుకు వెళ్తుంది నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుంది మరి అనిపిస్తుందో నాకు తెలియదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ఎవిక్షన్ పాస్ కార్డ్ వచ్చింది కదా ఆ కార్డ్ రావడానికి సన్నీకి కాజల్ హెల్ప్ చేసింది బట్ నాకున్న డౌట్ ఏమంటే కాజల్కి కామన్గానే స్ట్రాటజీస్ ఎక్కువ అలాంటి స్ట్రాటజీ ఉపయోగించి ఆల్రెడీ ముందు చూ ముందు బిగ్ బాస్ ఫోర్లో ఉన్నట్టుగానే ఎవిక్షన్ ఫ్రీ ఫ్రీ పాస్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ కూడా యూస్ చేయొచ్చు అనే పాయింట్ కాజల్కి ఆల్రెడీ తెలిసినట్టుగా సో సో అలాంటి స్ట్రాటజీతోనే ఆల్రెడీ కాజల్ సన్నీకి చాలా సన్నిహితంగా ఉంది కాబట్టి సో సన్నీ కాజల్ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఉపయోగిస్తాడు అనే ఒక లాజిక్తో తను ఆ కార్డు వచ్చేలా చేసిందని నా నా అభిప్రాయం సో మీరేమనుకుంటున్నారు ఇంకా కాజల్ వచ్చేటప్పటికీ చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతుంది బరాబర్ మాట్లాడుతానంటుంది కానీ అస్సలు కాజల్ మాట్లాడినప్పుడు వినబుద్ధే అవ్వదు చాలా ఇరిటేట్ చేస్తుంది వినే వాళ్ళకి అలానే ఉంటుంది ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ నేను కాజల్కి ఎటువంటి అంటే నేను తనకి ఆపోజిట్గా మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తుంది కానీ నాకు ఆ బిగ్ బాస్ చూసినప్పుడు అంతా చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాను కాజల్ ఎస్పెషల్లీ మాట్లాడినప్పుడు బిగ్ బాస్ ఎప్పుడప్పుడు కాజల్ని ఎలిమినేట్ చేస్తాడా అన్నట్టు నేను వెయిట్ చేస్తాను నిజంగా చెప్పాలంటే ఎవరికి నెమ్మది లేకుండా చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో సో మీకు కూడా ఇలానే అనిపిస్తుందా సో మీకు కూడా ఇలానే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి కింద మీకు ఇలానే అనిపిస్తుందంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్